ఫిబ్రవరిలో లో కేంద్రం పరిధిలోకి వెళ్ళబోయే సహకార సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు జరపాలని చూడడం హాస్యాస్పదమని వైఎస్ఆర్సీపీ నేత బాజిరెడ్డి గౌరతన్ విమర్శించారు. సహకార రంగంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న బాజిరెడ్డి ఎన్నికలను రెండు సార్లు వాయిదా వేయడమే ఇందుకు నిదర్శనమని మండిపడ్డారు. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా వైఎస్ఆర్సీపీ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉందని బాజిరెడ్డి స్పష్టం చేశారు. ఆ చట్టము ప్రకారంగా వచ్చే సంవత్సరం ఫిబ్రవరి లోపల సహకార ఎన్నికలు జరపాలి అన్ని రాష్ట్రాల్లో. అంటే ఆ ఎన్నికలు జరిగితే అది కేంద్ర ప్రభుత్వ అధీనంలో జరుగుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రమేయం ఏమీ లేకుండా పోతుంది. కాబట్టి మా పరిధిలో లేకుండా పరిస్థితి వచ్చిందనే భయంతో ఈరోజు హడావిడిగా ఎన్నికలు ప్రక్రియ మొదలుపెట్టారని మేము విమర్శిస్తున్నాం.